నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. విజయ్ దేవరకొండ వరుస ఫ్లాప్లతో ఉన్నారు, అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏదైనా సినిమా చేస్తే అది డెబ్యూ డైరెక్టర్స్తో చేయను అని చెప్పేసి అన్నారు. ఇక నుంచి అసలు డెబ్యూ డైరెక్టర్స్తో చేయను అన్నారు అంటే ఆ స్టేట్మెంట్ చాలామంది కరెక్ట్ కాదు అంటే ఆయన వచ్చిందే డెబ్యూ డైరెక్టర్స్ ద్వారా కదా, హిట్లు కొట్టిందే డెబ్యూ డైరెక్టర్స్ ద్వారా కదా, సో అలా ఎలా అన్నారు అని చెప్పేసి చాలామంది కామెంట్ చేస్తున్నారు. మీ కామెంట్ ఏంటి సార్? కరెక్ట్ కాదు అనుకోవడానికి కూడా లేదు, అంటే ఆయన ఎటువంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసేది కూడా ఉంటుంది కదా. ఇప్పుడు ఎట్లా చెప్పాలి మీకు, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక పిల్ల ఏనుగు ఉంది, గున్న ఏనుగు అంటారు దాన్ని, అది చిన్న గుడిసెలో దూరుతుంది. అది పెరిగే క్రమంలో ఏనుగయి ఇంత దంతాలు వచ్చిన తర్వాత ఇంక మళ్ళీ ఆ గుడిసెలోకి వెళ్ళగలదా? సేమ్ వీళ్ళ ఇమేజ్ అనేది కూడా అటువంటి చట్రంలో ఇరుక్కుపోయిన తర్వాత వెళ్ళారు. ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళకి అది ఒక వీక్నెస్సో లేదంటే దౌర్భాగ్యం అనకూడదేమో, తెలుగులో చాలా మంచి నటులు ఉన్నారు, చాలా మంచి యాక్టర్స్ ఉన్నారు, యాక్ట్రెస్ కూడా ఉన్నారు, కానీ ఎందుకు మనకు అవార్డ్స్ రావట్లేదు? ఇప్పుడు 75 ఏళ్ళ సినీ జీవి చరిత్రలో 75 ఇప్పుడు 80-85 ఏళ్ళ సినీ జీవితంలో మొట్టమొదటిసారి బన్నీకి వచ్చిందేమ్మా ఉత్తమ నటుడు జాతీయ స్థాయిలో. ఇంతవరకు ఎందుకు ఎవరికి రాలేదు? ఒకటి, నార్తోలుగా మన సౌత్ అంటే చిన్న చూపు అన్నది అది మేజర్ పాయింట్, అది నేను దానికే ఓటేస్తాను, వీళ్ళకి యాక్టింగ్ రాదని నేను ఒప్పుకోను. రెండోది, ఆ స్థాయిలో పబ్లిసిటీ చేసుకోలేకపోయారా, లాబింగ్ చేసుకోలేకపోయారా, లేదంటే వీళ్ళకన్నా బాగా నటించే వాళ్ళు ఉండడం వల్ల రాలేదా? మరి అదే బెస్ట్. ఇప్పుడు కూడా మీరు అంటే నేను చదువుకున్న రోజుల్లో కూడా బాగా అబ్జర్వ్ చేసేది ఏంటంటే, బెస్ట్ మూవీ బెస్ట్ యాక్ట్రెస్ అయితే వెస్ట్ బెంగాల్ లేదా కేరళ మలయాళం, చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. ఇక్కడ ఎందుకు రావట్లేదు? ఎందుకంటే ఒక రకమైన ఇమేజ్లో ఇరుక్కుపోతున్నారు అక్కడ హీరోలు. కే బాలచంద్ర గారు ఏమన్నారంటే, నా దృష్టిలో కమల్ హాసన్ మంచి యాక్టరు, సూపర్ యాక్టరు, రజనీకాంత్ సూపర్ స్టైలిష్ యాక్టరు, వీళ్ళిద్దరూ కలిస్తే చిరంజీవి అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు బాలచంద్ర గారు. అంటే కమల్ హాసన్ లాంటి డ్యాన్సు యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి, రజనీకాంత్ లాగా స్కిల్స్ పెర్ఫార్మెన్స్ స్కిల్స్ ఉన్నాయి, ద వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ అని. మరి ఆయనకి ఇంతవరకు అవార్డు రాలేదే. పెద్ద హీరోల్లో నాకు తెలిసి ఏ ఎలిమెంట్ అయినా అవలీలగా చేసే ఏకైక హీరో చిరంజీవి గారు, అవునా కాదు? ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ అబ్బాయి వాళ్ళందరూ వచ్చేసారు కాబట్టి ఆయన ఇమేజ్కి తగ్గిందని అనుకోవచ్చేమో, కానీ ఆయనలాగా ఏ పెర్ఫామ్ ఎవడు చేయలేడు. ఏదైనా మాస్ క్లాస్, ఒక కౌబాయ్, డ్యాన్స్, ఫైట్స్, ఫీట్స్, రుద్రవీణ లాంటి సౌమ్యంగా ఉండే పాత్రలు కదా, మరి ఎందుకు ఆయనకి ఎంతవరకు రాలేదంటారు? కాబట్టి ఆయన కూడా ఒక రకమైన ఇమేజ్లు ఇరుక్కుపోయి ఇట్లాంటి మంచి మంచి సినిమాలు చేయలేకపోయారేమో. ఇప్పుడు ఆపద్ భానుడు లాంటి సినిమా చేశాడు ఆయన, మంచి సినిమాయే, జనాలకు ఎక్కలే. డాడీ లాంటి సినిమా చేసి డాడీ ఎంత మంచి కాన్సెప్ట్ అమ్మ, జనాలకు ఎక్కలే. అఫ్కోర్స్ ఆయన ఇమేజ్ పరంగా ఆయన రేంజ్ పరంగా కలెక్షన్స్ వచ్చేసే ఆడేసింది కదా. అలాగా ఇప్పుడు విజయ్ దేవరకొండ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఆ కోవకు చెందిందే అని అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు అన్నట్టు అర్జున్ రెడ్డి ఉంది, డెబ్యూ డైరెక్టరే, బ్లాక్ బాస్టర్, ఆయన కెరీర్లో మళ్ళీ అంత పెద్ద హిట్ వస్తారేమో అని చెప్పలేం, రాబోయే రోజులు రావచ్చేమో. ఇప్పుడు పరశురామ్ గారు ఉన్నారు, అప్పుడు ఒకటి రెండు సినిమాలు తీసినట్టున్నారు కదా పరశురామ్, ఇది మూడో సినిమా నాలుగో సినిమా, ఇంత గీత గోవిందం చేశారు, బ్లాక్ బాస్టర్ అయింది. తర్వాత కొన్ని కొన్ని డిజాస్టర్స్ అవ్వచ్చు. ఇప్పుడు అలాగే పెద్ద డైరెక్టర్లతో తీస్తే మీరు హిట్లు కొడతారా అంటే చెప్పలేం, పెద్ద డైరెక్టర్లు కొంత అనుభవం ఉంటుంది, ఆ అనుభవంకి ఆ ఇమేజ్కి వీళ్ళ ఇమేజ్ యాడ్ అయితే అదే కదా సినిమా. డైరెక్టర్ శంకర్ గారికి కూడా ఫ్లాప్స్ ఉన్నాయి, నాకు తెలిసి ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఫ్లాప్స్ లేని ఏకైక, పాన్ ఇండియాలో ఫ్లాప్స్ లేని ఏకైక డైరెక్టర్ అంటే రాజమౌళి ఒక్కరే. ఆయన కూడా ఏం చేస్తాడు? ఇప్పుడు మీరు యమదొంగ ఉంది, యమదొంగ ఫస్ట్ 3-4 డేస్ హిట్టాక్ రాలే, తెలుసా మీకు విషయం? సై అది కూడా ఫస్ట్ 1 వీక్ వరకు పెద్దగా హిట్టాక్ రాలే, తర్వాత అందుకుంది. మేబీ అక్కడ రాజమౌళి ఇమేజు, ఎన్టీఆర్ ఇమేజ్ కూడా రెండు తోడై ఆడేసిందేమో. ఆయన అలా ప్లాన్ చేసుకుంటాడు, దట్ క్రెడిట్ గోస్ టు రాజమౌళి గారు. ఇక్కడ వీటి దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ రామ్ ఉన్నారమ్మా, ఆయన ప్రతిసారి కూడా ఎంత ఇమేజ్ వచ్చినా కూడా కొత్త డైరెక్టర్కి ఛాన్స్ ఇస్తాడు.
దాని తగ్గట్టు కూడా ఎంచుకోవడము, ఆ డైరెక్షన్ మీద ఉన్న ఇంట్రెస్ట్ లేదా కథ మీద స్క్రిప్ట్ మీద ఉండే పట్టు, ఇవన్నీ ఇప్పుడు అనిల్ రావిపూడి ఇప్పుడు పెద్ద డైరెక్టర్, ఒకప్పుడు మరి అది పటాస్కి ఫస్ట్ డెబ్యూ డైరెక్టర్ కదా, కళ్యాణ్ రామే కదా ఇచ్చారు. దానికి నాగార్జున గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, కళ్యాణ్ రామ్ గారిని అడిగారని అలీ గారికి ఇంటర్వ్యూలో అడిగారు కూడా. అసలు నాగార్జున గారు కూడా షాక్ అయ్యారంట కదా, అవి యాజ్ ఏ నాగార్జున గారు ప్రొడ్యూసర్ అక్కినేని అన్నపూర్ణ స్టూడియోస్ సంబంధించి, మీరు అసలు నువ్వు ఎలా చేయగలవు, ఇప్పుడు అతను ఒక్కడే ఉంది డెబ్యూ, కళ్యాణం డెబ్యూ మూవీ, పైగా సురేందర్ రెడ్డి ఫస్ట్ సినిమా అది, అంత కొత్తగా ఎలా ఇవ్వవు, అంత ధైర్యం నువ్వు ఎలా చేయగలిగావు. పటాసు తర్వాత మొన్న వచ్చిన డెవిల్, డెవిల్ సినిమా చూసారా, చాలా బాగుంటుంది. అఫ్కోర్స్ రాజకీయాలకు సంబంధించి ఏదో సరిగా ఆడలేదు కానీ, అలాగే బింబిసారా, బింబిసారా హిట్ అయిందిగా, మరి అది డెబ్యూ మూవీగా, మరి ఆయన ఒక్కొక్కడికి ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది, హిట్లు కూడా అలాగే కొడుతున్నాడు. ఆయన బాగాలేదు అనుకోవడానికి ఉండదు, ఆయన సినిమా కళ్యాణ్ రామ్ మరి అబ్జర్వ్ చేయండి, ఆయన ఒక డిఫరెంట్ పంథాలు వెళ్తున్నాడు అంతే. ఇమేజ్ ఇలాంటి చట్రాలు ఇరుక్కుపోకుండా, అలాగే ఇమేజ్ లేక కాదు కదా, నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడు ఒక సూపర్ స్టార్ కన్నయ్య, అంతే కదా ఎన్టీఆర్ గారు అన్నయ్య, అలాగని యాక్టింగ్ స్కిల్స్ లేవనుకోవడానికి లేదు కదా, అలాగే అంటే కాకపోతే ఈయనకు వచ్చిన నేపథ్యం, ఈయనకున్న బ్యాక్గ్రౌండ్, ఈయన ఇండస్ట్రీకి వచ్చిన వ్యక్తి నేపథ్యం, అలాగే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వ్యక్తి కదా, సో ఈయనకు కొంత భయం, ఒక ఇమేజ్ చట్టం ఉంటుంది కదా. అసలు పూరి గారి సినిమా ఏంటమ్మాది, ఏంటది లైగర్, లైగర్తో అసలు పాన్ ఇండియా ఇమేజ్ వస్తుంది అనుకున్న సినిమా బాక్సాఫీస్ బంధు బోర్ల పడింది. అఫ్కోర్స్ సినిమాలో కూడా స్టఫ్ ఏం లేదనుకోండి, చెప్పలేం అది, అక్కడ ఆ పర్టికులర్ డైరెక్టర్ మూడు, ఈయన టైం వేయడం, దాంతో ఏమైంది, అంతకుముందు ట్రిపుల్ ఆర్ వచ్చినప్పుడు ట్రిపుల్ ఆర్ రామ్ చరణ్ ఎన్టీఆర్ గారు బాలీవుడ్లోకి వెళ్ళా కూడా ఇలాగా చేతులు కొట్టుకుని ప్లీజింగ్గా వాళ్ళు చెప్పే ప్రెస్ మీట్లో కూడా చాలా ఒబీడియంట్గా ఆన్సర్లు ఇవ్వడం, అరే సౌత్ హీరోస్ ఎంత ఇమేజ్, ఎంత పర్ఫార్మెన్స్ ఉన్నా వీళ్ళు ఎంత ఒబీడియంట్గా ఉంటున్నారని సౌత్ నార్త్ మీడియా అంతా ఎత్తి పడేసింది వెళ్ళి. వరుసగా హిట్లు మనకి పుష్ప, కార్తికేయ, ట్రిపుల్ ఆర్, ఏంటది కేజీఎఫ్ 2, బాహుబలి, అరే ఏమున్నారా సౌత్ హీరోలు అన్నట్టుగా వాళ్ళు అంటున్నారు. మరోవైపు నార్త్లో ఒక హిట్ లేదు అక్కడ. ఆ టైంలో వీడిని వెళ్ళి మైకిల్ దగ్గర మీద కాల్ వేసుకుని మాట్లాడిండంట, అదొక మైనస్ అయిపోయింది. ఈ ఆయన బాడీ లాంగ్వేజ్ అంతా ఆయన చేయాలని చేయలేదు, ఆయన డ్రెస్సింగ్ సెన్స్ కూడా చేయడం డిఫరెంట్గా ఉంటుంది. ఆయన ముద్దుగా రౌడీ అని పిలుచుకుంటారు, ఆయనకి ఇచ్చిన టైటిల్ అది రౌడీ విజయ్ అని. సో అట్లాంటి ఇమేజ్ వచ్చినప్పుడు ఒక్కసారి ఈ మధ్యకాలంలో కొన్ని మీరు అన్నట్టు డిజాస్టర్లు అయ్యి, డిజాస్టర్ ఏం కాదు పర్వాలేదు అనిపించే సినిమాలు వచ్చాయి కానీ సూపర్ హిట్లు రాలేదుగా, మరి ఆయన భయం ఆయనకు ఉంటుందిగా మళ్ళీ కొత్త వాడికి వస్తే ఇంకొంచెం. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఏ హీరోకైనా ఏ డైరెక్టర్కైనా వాట్ ఈస్ యువర్ బిజినెస్ కార్డ్, మీ విజిటింగ్ కార్డ్ ఏదంటే యువర్ ప్రీవియస్ హిట్ ఈజ్ యువర్ బిజినెస్ కార్డ్, యువర్ బిజినెస్ కార్డ్. ఇది నేననేది కాదు, కమల్ హాసన్ గారు అన్నారు, ఎంత పెద్ద హీరో అయినా మీకు ముందు హిట్ లేకపోతే ఏమని వెళ్తాడు, వీళ్ళ ప్రొడ్యూసర్లు రారు అసలు ఎవరు, ఏ డైరెక్టర్ రాడు వీళ్ళకి కథ చెప్పడానికి కూడా కదా. కాబట్టి వాళ్ళు భయంలో, వాళ్ళు భయాందోళనలో లేదంటే వాళ్ళు ఒక ఇమేజ్లో ఉంటారు కాబట్టి జాగ్రత్తగా కాపాడుకోవాలి, స్టెప్ బై స్టెప్ ప్లాన్ చేసుకోవాలి. సో కొత్త వాళ్ళకి ఇస్తే ఏమో, ఈ మధ్యకాలంలో ఇప్పుడు ప్రతి హీరో ప్రతి మూవీకి మధ్యలో కనీసం ఒక 5-6 కథలైనా వింటారమ్మా, ఏ హీరో అయినా ఆ 5-6లో ఒకటే ఎంచుకుంటారు. ఎంత ఎంచుకుంటారు, ఆ ఎంచుకునేది కూడా లక్కీగా హిట్ అయితే వాడు చెప్పే నరేషన్ ఒకటి ఉంటుంది, టేకింగ్ ఒకటి ఉంటుంది, స్క్రీన్ ప్లే ఒకటి ఉంటుంది. దానికి ఎవరు బాధ్యత చేయగలం, డైరెక్టర్నా లేకపోతే ఎడిటర్నా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్నా లేకపోతే హీరోనా? కథలో బలం ఉంటే ఎవరిని పెట్టే హిట్ అవుతురా అని. ఒక్కోసారి కథలో చాలా బాగుంటుంది, బాగా మంచి కథ, అరే ఇదే కథ ఫలానా హీరో పడి ఉంటే భలే ఉండేదిరా, అదే ఎన్టీఆర్ అయితే సూపర్ ఉండేదిరా అని అనుకున్నాను. ఏం వీడు చేయదా, చేయకూడదా, చెప్పలేం కదా. ఇప్పుడు హనుమానే ఉంది, ఆయనకి హనుమాన్ రిలీజ్ అవ్వకముందు ఒక జర్నలిస్ట్ అడిగారు కూడా, సార్ ఇంత బలమైన కథకి కథనంకి మీరు సరిపోతారు అనిపించారంటే ఆయన వెంటనే కౌంటర్ ఇచ్చాడు, ఇదే పెద్ద హీరోల పిల్లలైతే మీరు క్వశ్చన్ వేస్తారా అని. కరెక్టే కదా, దాన్ని ఏమంటారు నిపోటిజం అనేది వాళ్ళలో లేదు మనలో ఉంది. కాబట్టి విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు వస్తున్న నిఖిల్ లాంటి హీరో, నిఖిల్ సిద్ధార్థ్ కానీ లేదంటే ఈయన తేజు గారు, తేజ సజ్జా గారు లాంటి హీరోలు, అప్కమింగ్ హీరోస్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్, లేదంటే ఒక్క 2 ఫ్లాపులు తగిలాయా ఇంకా తెరమరుగైపోయినట్టే.
ఇప్పుడు రాజుతారును ఎన్ని సినిమాలు తీసాడమ్మా వరుస పెట్టి కదా, ఒక 10-15-20 సినిమాలు తీసేసి ఉంటాడు ఆయన నాకు తెలిసి. అందులో ఎన్ని హిట్లు అయ్యాయి? ఆరో రకం ఏడో రకం ఏదో సినిమా ఒకటి హిట్ అయింది, ఫస్ట్ సినిమా ఉయ్యాల ఒకటి హిట్ అయింది, మధ్యలో 2-3 హిట్ అయ్యాయి అంతే. మిగతావన్నీ వరుణ్ సందేశ్ ఏమయ్యారు, కెరీర్ ప్లానింగ్ లేక కాదు. కొత్త వాళ్ళకి ఇస్తే ఒక బాధ, ఇవ్వకపోతే ఒక బాధ. ఇట్ ఇచ్చిన తర్వాత ఒకసారి ఇట్టి అరే మిస్ చేసుకున్నాడు, అది చేస్తుంటే బాగుండేది రా, ఏమో వాడు కాబట్టి హిట్ అయిందేమో, వాడు టైం బాగుండే లేకపోతే ఇంకేటో అని ఆ క్యారెక్టర్కి వాడికి నప్పి. ఇప్పుడు ఈడియట్ సినిమా ఉంది, అందరూ చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ కోసం తీశారని అంటున్నారు, కానీ కాదంట. పూరి జగన్నాథ్ గారు అప్పటికి సుమంత్ని మైండ్లో పెట్టుకుని రాసిన కథ అంటారు, హీరో సుమంత్ అదే ఇప్పుడు మామూలుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసుకుంటున్నారు కదా అక్కినేని, అదే నాగేశ్వర గారు మనవడు. సో అది పూరి జగన్నాథ్ ఈడియట్ స్టోరీ సుమంత్ని మైండ్లో పెట్టుకుని రాశారు, అప్పటికి ఆయన ఇమేజ్ అలా ఉండేది. బట్ ఆయన డేట్స్ కుదరక ఏమనుకో రవితేజ తీశారు, రవితేజ స్టోరీయే మారిపోయింది, ఎవరు చెప్పగలరు? కాబట్టి ఎవరు భయాందోళన వాళ్ళకు ఉంటే ఆయన స్టేట్మెంట్లో తప్పు లేదు, బట్ ఆయన ఏ యాంగిల్లో ఇచ్చారో ఏమో, ఈ మధ్య వచ్చి కొంతమంది అప్కమింగ్ మంచి స్టోరీలు చెప్పలేదేమో, వాళ్ళని దృష్టిలో పెట్టుకుని స్టేట్మెంట్ ఇచ్చాడేమో. అలాగని ఆయన స్టేట్మెంటే రైట్ అని నేను అన్నాను, ఆయనకి ఎదురైన సమస్యలు బట్టి ఈ స్టేట్మెంట్. నాకైతే పెద్దగా తప్పు అనిపించట్లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ.